పదకొండు మాడుగుల మండలం కస్బా జగన్నాథపురం గ్రామ సచివాలయంలో ఘనంగా వాలంటీర్స్కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెద్దబాబు, వైస్ ఎంపీపీ రాజారాం శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ పివి రత్నం విచ్చేసి పలు అంశాలపై మాట్లాడి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వాలంటీర్స్ యొక్క ప్రమేయం చాలా ముఖ్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లి ప్రతి పథకం ప్రజలకు అందజేయాలని, ఎవరికి ఎలాంటి సమస్య రాకుండా ప్రతి వాలంటీర్ చూసుకోవాలని సూచించారు. అనంతరం ఏడు సచివాలయ వాలంటీర్స్కు ఎంపీపీ పెద్దబాబు, ఎంఆర్ఓ పివి రత్నం మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్లు చేతుల మీదుగా సన్మానం చేశారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకి మిమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, ఏనాడు కూడా అమ్మాడికి పెన్షన్ ఇవ్వగానే ఇల్లు ఇవ్వగానే ఏలగైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అన్ని ఇవ్వాలి అని చెప్పినటువంటి కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రతి పేదవాడికి కూడా అన్ని కార్యక్రమాలు అందజేసేటటువంటి ఘనత అన్నటువంటిది ప్రజాప్రతినిధులుగా మేమున్న మా సిఫార్సు లేకుండా మీరే చేసేటటువంటి కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి అధికారాన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అప్పచెప్పారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసిన పరిస్థితి. మీ అందరూ కూడా కొంతమంది చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే 5000 రూపాయలు ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తే బాగుండు, మా శ్రమ తగ్గ ఫలితం అన్నటువంటిది రాలేదన్న. ముందుగా వాలంటీర్లందరికీ కూడా నా తరఫున హార్దిక అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరికైనా సరే గుర్తింపు భయం, మనం ఏం పని చేసామని కాదు, మనం చేస్తున్న పనికి గుర్తింపునప్పుడే మనకి నిజమైన సంతృప్తి ఉంది. అది ఈరోజు మీరు చేస్తున్న సర్వీస్కి ప్రభుత్వం గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో అందరి దగ్గర గౌరవించడం. ఎవరికైనా మనిషికి దగ్గర గౌరవమే కదండి, ఎవరైనా తప్పకపోయినా గౌరవం వచ్చే ఆ గౌరవం ఈరోజు పొందుతున్నారు. చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.